అది దాటాలంటే నీ తరము కాదు, ఆడవారు వచ్చే త్రోవ కాదు, నీ తరము కాదు. గిట్ల కాలు మోపి తెలియనిపోయి త్రోవలో ఉన్న కాలు మోపి కాలు మోపిన చాలు, గిట్ల కాలు మోపిన చాలు, కాలు మోపిన చాలు, కస్సరి లేని కాలు, కోసుకపోయేటి కూసురాళ్ళు మన మంగలి కత్తున్నట్టే ఉంటాయి. రాళ్ళు రాళ్ళు కూసురాళ్ళు మంగలి కత్తున్నట్టే గిట్ల అడుగు పెడితే కస్సరి లేని కాలు, కోసుకపోయేటి కూసురాళ్ళు ఉన్నాయి. నువ్వు రాలేవు, అడుగు పెట్టిన చాలు ఒడల చిల్లుల లాగి నరములు కుదించు నదుల నీళ్లు, నదులలో చల్లటి నీళ్లు. గిట్లా అడుగు పెడితే శరీరములో ఉన్న నరాలన్నీ గుంజుకత్తాయి, గుంజుకత్తాయి. గాలిదోలిన చాలు కదలిగియని కర్ణ, ఆ గాడుపు వినాలంటే నీ పుటములంటే నీ చెవులు కన్నింద్రేములు పగిలిపోతుంది, చిల్లు చిల్లు మరి పగిలిపోతాయి కన్న ధైర్యలు కఠినముగా ఉంటాయి. ఆ త్రోవ పులులు సింహాలు పోవ పోవ నువ్వు పోతుంటే పులులు సింహాలు వ్యాఘ్రములు సకల మృగంబులు పోం పోం పోని నీ పైన పడతాయి. అలాంటి సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. ఇవరంటారా భర్తలేది భార్యలు ప్రపంచంలో ఉన్నారా, దేవతలందే లేదు ఈ న్యాయం. హరిభక్షమందున సిరియుడిల్వగలేదే పతిమాత సేవ కల్పుటకునయే, అరితోడు పుట్టిట సారదయుడిల్వగలేదే పతిపాద సేవ కల్పుటకునయే, అరుణ కర్తాంగియకు పార్వతియు నిల్వగలేదే పతిపాద సేవ సల్పుటకుడై, పదుల పూజంచి వీరంత ప్రభరుడైరే పతిని విడుమల్చు నీ యొక్క పాదములకు నొక్కుతుంటి నీ నడుతో వదిప్పులే, పతిని విడుమయ్య నగదైర్య సూర్య తనయా దేవతల యందు కూడా ఈ న్యాయం ఉంది. హరిభక్ష మందు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క
లక్ష్మి అయినా వక్షస్థల పడితే నివాస పుచ్చుకొని వక్ష సేవ గురించి వక్షస్థల పట్టే బొచ్చలు ఏమర్చుకున్నాడు లక్ష్మీదేవిని మహావిష్ణువు వక్షస్థలము. మరి భార్య భర్తలు ఎడబాట అయినా కానీ ఖాళీ. అరే సూడు పుక్కిట, సూరు హరి అనంటే అరే సూడు పుక్కిట, సూర్యుడు అనంటే బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి పుక్కిట అంటే ఉంది. ఆ బాగ్వాడి సరస్వతి భర్తను విడిచి ఉందా? హరణ కర్దాంగి అయిన పార్వతి నిలవగలేదు. పరమేశ్వరుని భార్య పెద్ద భార్య అయిన పార్వతీదేవి పరమేశ్వరుడి సగ శరీరాన్ని అభిష్టించుకొని ఆ పార్వతీదేవి నివసించి ఉంది. ఎందరెందరో పతివ్రతలు భర్తల గురించి ప్రదేవ పడి ప్రాణాలు తీసుకున్నారు. నా భర్త ప్రాణాలను సంఘటిస్తారు. వరుణకు నీకు వర్షమేమున్నది? భర్త ప్రాణంతో ఉంటే అతడు నీకు భర్త, నువ్వు భార్యవు. నా వద్దనే ఉన్నాడు నీ పురుషుడు. వర్షాలు లేవు. ప్రతిభులాడినా కనికరము లేక మాట్లాడుతున్నావు స్వామి. ఒక మాట చెప్పు. బ్రహ్మపురంబు చేరదా ప్రభు భర్తకు వ్రాసిన వ్రాలు తోడ్చియు. బ్రహ్మపురంబు చేరదను భర్తకు వ్రాసిన వ్రాలు తోడ్చియు. దీర్ఘాయువు వ్రాయుమంతట దీక్ష మహించి వరంబు కొల్వచ్చదను. శ్రీ వసతి తీగమతనినా
ముచ్చట పట్టను ఎత్తి వెళ్ళుమా. పదే పదే సారీలు పరిధి మీద అడితే నీ మనసు చెప్పడం లేదు. అయ్యా ఏమో ధర్మరాజా, సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని వాదాన్ని వాదిస్తున్నాను. అయ్యా నా భర్తకి ఎందుకు ఈ శాతాశుభ్రాశ్రం? నిన్న నూరేళ్ల వ్రాయము వ్రాతమని అక్కడ వరాన్ని వరిసి వస్తాను. నా కలయ పరబడి నా భర్త కాడ నువ్వు కావాలను ఒకవేళ నీ కావాలి కనిపిస్తేనే ప్రాణాలి నా భర్త కాడ కావాలంటూ నేర్చదాకా. శ్రీరాప్తి పైదేలు శ్రీహరి పాలుపు జరిగిన ఒక ప్రక్క నరుగుగాక యథాలు వల్ల పాలు కూడైన నదులు పరమేశ్వరుని దివ్య పలనయ తాండవ మందు పరమేశ్వరుని దివ్య పలనయ తాండవ మందు పలికిన పలుకు పలుకు సదుపుల జీవాలి సదుల జీవాలి ముందు కలిగించిన వీణ తలము తప్పిన తప్పు బాఖ తీసి పోసుకుని పోగుతుందురే అయ్యా చూడు శ్రీరాబ్ది పరిచయాలు శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రములో పడుకొని ఉంటాను. 12 శిరస్సుల పరిగరావే నాగేంద్రుడు అంటే అతనికి పాన్పు పడుకునే పాన్పు శ్రీమన్నారాయణ. ఆ పాన్పు ఇటు దొల్లినా అటు దొల్లినా నేను ఇచ్చేవాడిని కాదని కొత్త పరమేశ్వర దివ్య ప్రళయ తాండవం. శివుడు ఎప్పటికీ ప్రళయ తాండవం, శివుడు తాండవం ఆడుతాడు. అతడు తాళము శివుడు నాట్యము చేస్తుంటే తాళము తప్పినా సరే కానీ తప్పుగాక తాళము తప్పినా నేను ఇచ్చేవాడిని కాదు. పదవుల గీర్వాలి మృదుకరించిన వీణ పలికిన అపశృతులు పలుకుగాక ఎప్పటికీ సరస్వతి వాగ్వాణి వీణ వాయించుతుంది. అందులో అపశృతి పలికినా కానీ నిపడుతుంది. వేల తప్పక జీవుల వెనుక తీసి మోసుకొని పోవు చుందురే యముండు ఎవ్వల. ఎవరి ఆయువు ఎంత రాసిండో బ్రహ్మ, ఆయు ఆయువు ఉడిగిందంటే తొందరగా వెళ్ళి పుణ్యాత్ముల వద్దకి నేను పోతా, పాపాత్ముల వద్దకి చిత్రగుప్తుల పంపుతా. నీ భర్త పుణ్యాత్ముడు స్వయముగా నేనే వచ్చాను దేవుణ్ణి చూడు. అంత దూరం అయ్యా కష్టపడి నా యొక్క భర్తనుడు నా సంతోషం. ఈ సంతోషంతో నా కృషి చేత నీకు శతానగా 100 మంది పుత్రుల కొడుకులను ఇస్తున్నారు. వారిని బ్రతుకు ఒకరి సంవత్సరం ఒకరి వద్ద ఒకరి సంవత్సరం రాండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది కొడుకులు పుట్టాలట నాకు. ఎంత తెలుగులవాడు 100 మంది ఇచ్చాను. ఆగండి స్వామి ఆగండి. ఈ 100 మంది కొడుకులు నాకేనా? నీకే. నాకా? నీ బాధ నీ వేదన నీ గోడును చూసి నీ దుఃఖమును చూసి పాపమని 100 మంది ఇచ్చాను. ఒకరి వద్ద స్వామి ఆగండి. అమరులతులైన సంతాన పొందవచ్చు మనుజలోకానతాములు మొగడులేక అమరుడెటులైన సంతాన పొందవచ్చు మనుజలోకాన సాకులు మొగడులేక పుత్ర సంతాన మేరీతి పొందగలరే. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా.
దేవతలు వరముల చేత కొడుకుల బిడ్డలకు అంటారు. కొత్తిదేవి భర్త పాండు మహారాజు చచ్చిపోతే యమధర్మరాజును స్మరిస్తే, నిన్ను స్మరిస్తే ధర్మరాజు పుట్టిండు, అది మంచి మాటే. వాయుదేవుని స్మరిస్తేనేమో భీముడు పుట్టిండు, మరియు దేవేంద్రుడిని స్మరించితేనేమో అర్జునుడు పుట్టిండు. మరి అక్క నీకే ముగ్గురు పుట్టిండు, మరి నాకు అతని చిన్న చెల్లెయిన మాదిరి అడిగితే ఆ మంత్రుడు ఉపదేశించి అశ్విని దేవతల వరాన నకులుడు సహదేవుడు మాదిరికి పుట్టిండు, ఇద్దరు పుట్టిండు. అది దేవతలయందు ఆ మాట చెల్లుడు గాని ఈ మానవ లోకమునందు మగడు లేక పిల్లలు పుడతారేమో చెప్పరేమంటమ్మా మీరంతా? నా సంతోషంతో మానవ లోకమునందు మగడు లేక పిల్లలు పుడతారా? సరే పుడతారు, ఇలా అన్యాయం చేస్తే పుడతారు. మరి ఆ పిల్లవాళ్ళకు తండ్రి ఇవ్వడంటే నేనేమని చెప్పాలి? సావిత్రి కొడుకులు నిజమే, మరి సావిత్రి కొడుకులకు పిల్లలు తండ్రి ఎవరు? మల్లయ్య, కొమరయ్య, పుల్లయ్య, ఇలా ఏమని పేరు చెప్పాలి? నేను యమధర్మరాజు నా వరమిత్తే వదవదుకుంటే నమ్ముతారా? పట్టుకు పట్టుకు సాపోతున్నాను. యమలోకము ఏడు వాడలు కాలి కుప్పడబడి కూడా పడిపోయింది సావిత్రి. యమలోకం పొగ నెలతాంది, పగ్గు పగ్గుల మంట నెలతాంది. ఎంత పొరపడితే భర్త లేక మంత్రి అన్నారంటే లోకం ఎంత ఏనడి చేయాలి? ఈ సావిత్రి మంచిదా పరమ పతి అని ఈ మానవ లోకములు నన్ను ఎక్కువ చేయరా? అదే మొగడినిచ్చి వంద మంది కొడుకుని ఏ మొగడు పుట్టిళ్ళు లోకులు ఎంత ముక్కున్నారయ్యాను బాబరి. ప్రపంచంలో భర్త ఉంటేనే, భర్త ఉంటేనే సంతానం కలుగుతుంది. మా దేవతలు అంటే వరాన పుడతారు. నా భర్తలు సగటి మా దేవతలకు చెల్లుతారు. భూలోకంలో భర్త లేని పుత్రులు పుట్టరు. సహజమే, నీ చేతిలో నేను దిక్కాను. ఏం కావాలి నేను? మీరంటే విధంగానే నా భర్తలు లేపినాక పోరాలను వంద మంది ఉంటుంది. ఎట్లా కూలి కైకం చేస్తా నా భర్తలు అయితే లేపండి. ఇంతసేపు ఏడుతున్నాయి, ఇప్పుడు నమ్మిస్తున్నారు. ఇలాంటి స్త్రీని ఎక్కడ ఎక్కడ నవకన్న పృథ్వీ వెదకి చూసినా ఈ లోకములో ఇంతటి సాధ్వి, ఇంతటి నీతిపరురాలు, ఇంతటి సత్యమైన సుగుణశీల నా కన్నారు ఎప్పుడు చూడలేదు. పరమ సాధ్వి, పరమాపతి వ్రత ఆమె చేతుల దిక్కాను. ఇవో నీ భర్త ఇవ్వండి స్వామి. కానీ ఒక్క మాడవి, నా భర్త చచ్చిపోతే నేను ఏడవద్దు, నేను చచ్చిపోతే నా భర్త ఏడవద్దు. భార్య చచ్చిపోయినాక ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే అది వచ్చేది మంచిదవునో చెడ్డదవునో, నా భర్త నేను ఒకే రోజు ఒకే గడియ ఒకే స్థితిలో చావాలి. 400 సంవత్సరాల ఆవిష్యపడి ఆయనకు 400 ఏళ్ళు, నాకు 400 ఏళ్ళు. నీ భర్త ఒక్కరికే ఇస్తా పిల్లలు కాపాడుతుందా? పుత్రులు నూరుగురు వరసిపూతలమున, పుత్రులు నూరుగురు వరసిపూతలమున రాజుని ప్రారంభంలో కదా నాటికి నీరను శ్రీకంఠుని కృప చేత.